తప్పు నేలకు రాసి క్షమాపణ చెప్పినాక నీ ఫోన్ మీద కాల్ పెట్టాలి. నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు అడిగేటోళ్ళు లేరని. బిడ్డ అది గతం, కాలం మారింది. అడగడం కాదు కడగడం కూడా చేస్తారు కొడంగల్ ప్రజలు అని చెప్పి కేసీఆర్ హెచ్చరిక జారీ చేస్తున్నా, అధికారులకు కూడా సూచన చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ డైరీ పెట్టింది, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి పాలక పక్షానికి మద్దతు పలికే వాళ్ళందరి పేర్లు రాసి పెడుతున్నాం. మీ ఇష్టారాజ్యంగా చేస్తే డిసెంబర్ 12 నాడు మా ప్రభుత్వం ఏర్పడుతుంది, ఒక్కరొక్కరిని శంకరగిరి మాన్యాలు దాటిస్తా. కొడంగల్ ప్రజలు వచ్చి నిలబడతారు, నీ కథ ఏందో తెలుస్తారు. నువ్వు ఒక్కడని నేను 1,97,000 ఓటర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిపితే 3 లక్షల ప్రజల యొక్క ప్రతినిధిని. వాళ్ళందరూ కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళు వ్యవసాయం పనుల మీదనో, ఉద్యోగం పనుల మీదనో, చదువుల పని మీదనో, కూలీ పని మీదనో, ఇతర వ్యాపకాలలో వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి మా తరఫున నువ్వు మాట్లాడు, నువ్వు పోరాడు, నువ్వే మా ప్రతినిధివని. ఇక్కడి ప్రజలు ఒక చిన్న మొక్క నాటితే అది పెద్దదైంది. నువ్వు అనుకుంటున్న ఈ మొక్కకు ఎవరు కాపలా లేరు అని. ఈ మొక్కకు 2 లక్షల మంది కోడంగల్ బిడ్డలు కాపలాగా ఉన్నారు. ఎట్లొస్తావో రా, మూటలతో వస్తావో, ముఠాకులతో వస్తావో, బందూకులతో వస్తావో, బంధువులతో వస్తావో, గాలి మోటార్లు వస్తావో, గాడిద మీద వస్తావో, దేని మీదైనా రా. దేనికైనా మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు కూడా తాకి చూడు కేసీఆర్, ఇక ఈ ముసుగు దియ్యి. ఇప్పటి వరకు తొడేళ్ల గుంపు వచ్చింది, ఇప్పుడు గుంటనక్కనే బయలుదేరింది. పదే కేటీఆర్ అంటాడు సింహం సింగిల్కి వస్తుందని. ఓరు పిచ్చోడా, నువ్వు ఇంగిల్ పీస్లో చదువుకున్నావు, నీకు తెలియదు. కానీ ఫాక్స్ అంటారు కదా, ఉల్ఫ్ అంటారు కదా, నక్క గుంటనక్క కూడా సింగిల్గానే వస్తుంది, గుంపులుగా రావు. మీరు ఎప్పుడైనా చూడండి, నక్క ఎప్పుడు కూడా ఒకటే వస్తుంది. గుంటనక్క అయితే నక్కి నక్కు వస్తుంది. నీ అయ్యా సింహం కాదురా నాయన, గుంటనక్క. అందుకే ఒక్కడొస్తాడు. అయ్యా మనిషి కాదు గుంటనక్క. మీరు ఎక్కడైనా మీరు జంతువులను మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా యానిమల్ ప్లానెట్ అని టీవీలలో వస్తుంటుంది. నప్పించినాం, దాన్ని కొంచెం ప్రత్యేకంగా తీసుకొని నిరసనకు మా కార్యకర్తలను సమన్వయం సమాయత్తం చేసుకోవడానికి పాత్రికేయ మిత్రులను సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను.